హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివా ఇన్ తెలుగు. పేరు మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే వియూ ప్రీమియం టీవీ 32 ఇంచెస్ అది కూడా బెజల్ లెస్ డిస్ప్లేతో వచ్చిన ఈ టీవీని అయితే ఏ విధంగా ఉంది అనేది మొత్తం రివ్యూ అయితే చేయబోతున్నాను. ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, సో దీని ప్రైస్ అయితే 12,500 అయితే ఉందన్నమాట. సో మరి ఈ 12,500 ఉన్న టీవీని మనం కొనొచ్చా లేదా, సో ఎట్లాంటి యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇదంతా క్లియర్గా అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు మీరు ఈ వీడియోని జరా లైక్ చేయకపోతే జరా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మరి ఈ వియూ ప్రీమియం టీవీ 32 ఇంచెస్ టీవీ ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడైతే చూద్దామా. సో లెట్స్ ఫ్రెండ్స్, ఈ వియూ టీవీలు అనేటివి మార్కెట్లో చాలా రోజుల నుంచి అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది వియూ టీవీలు వచ్చి. సో దీంట్లో ఇప్పుడు ప్రీమియం 32 ఇంచెస్ టీవీ 12,500కే దొరుకుతుంది. సో మరి ఈ టీవీ ఎట్లా ఉంది, దీంట్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాము. సో ఇది 32 ఇంచెస్ HD రెడీ టీవీ అనమాట. సో పిక్చర్ క్లారిటీ మనం చూసుకుందాం, తర్వాత ఇందులో 20 వాట్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఆ 20 వాట్స్ స్పీకర్స్ మనకి సరిపోతుంది ఈ టీవీకి. సో దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాము. సో ఫస్ట్ చూసుకుంటే ప్రీమియం డిస్ప్లే అండ్ కాంట్రాస్ట్. సో డిస్ప్లే చూసుకుంటే A+ గ్రేడ్ హై ఇంటెన్సిటీ ప్యానెల్ అయితే దీనికి ఇచ్చాడు. తర్వాత బెజల్లెస్ డిస్ప్లే అనేది వస్తుందన్నమాట, అంటే మనకి ఈ 3 సైడ్స్ కూడా ఈ ఎడ్జెస్ అనేటివి ఉండవు. సో బెజల్లెస్ డిజైన్ ఉంటుంది కాబట్టి స్లిమ్గా అనిపిస్తుంది టీవీ అయితే. ప్లస్ దీని బిల్డ్ క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది వియూ టీవీస్వి. సో బిల్డ్ క్వాలిటీ సూపర్గానే ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటంటే దీంట్లో మనకి ప్రీమియం కలర్స్ అనే ఫీచర్ ఉంటుంది, అంటే ఈ నేచురల్ కలర్స్ని ఎన్హాన్స్ చేయడానికి. అంటే మనము ఎట్లయితే నేచురల్గా మనం మన కలర్తో చూస్తామో అదేవిధంగా టీవీలో వచ్చే విధంగా కొద్దిగా ఆప్టిమైజ్ చేస్తుంది కలర్స్ అనేది చెప్తున్నారు. తర్వాత ప్రీమియం సౌండ్ క్లారిటీ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇది 20 వాట్ స్పీకర్స్ అయితే వస్తుంది. డాల్బీ ఆడియో మనకి దీని నుంచి వస్తుంది. DTS ట్రూ సరౌండ్ సౌండ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట దీంట్లో. సో సౌండ్ వైజ్గా అయితే 20 వాట్ స్పీకర్స్ ఉన్నాయి. సో తర్వాత మాట్లాడుకుందాము ఏ విధంగా మనము ఈ దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఈ సౌండ్ కానీ లేకపోతే పిక్చర్ క్లారిటీ కాదనేది. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్ మోడ్. సో ఈ టీవీ అనేది మనకి ఎంటర్టైన్మెంట్ అంటే స్మార్ట్ టీవీ కాబట్టి ఇది మనకి అన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని రకాలు రావు, అది కూడా చెప్తాను ఎందుకు రావు అనేది. తర్వాత గేమ్ మోడ్ అనేది ఒకటి దీంట్లో ఆప్షన్ అయితే ఇచ్చారని చెప్తున్నాడు. తర్వాత ఆడియో మోడ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో దీంట్లో ఏంటంటే బ్లూటూత్ అయితే ఉండదన్నమాట. సో బ్లూటూత్ లేదు కాబట్టి మీరు దీన్ని ARC పోర్ట్ ద్వారానే మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా మీ దగ్గర సౌండ్ బార్స్ కింద ఏమైనా ఉంటే, సో బ్లూటూత్ సౌండ్ బార్స్ అయితే దీనికి కనెక్ట్ అయితే చేసుకోలేమన్నమాట. సో వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకో ఫీచర్ ఇచ్చాడు, ఏంటంటే ప్రీమియం ఓటీటీ యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత చూసుకుంటే దీంట్లో స్క్రీన్ షేరింగ్. సో మన ఫోన్తోని స్క్రీన్ షేరింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఫోన్లో వచ్చిన మూవీస్ కానీ ఫొటోస్ కానీ మనము టీవీలో అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది, 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో 1 GB ర్యామ్, తర్వాత 4 GB ఇన్బిల్ట్ మెమొరీ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఓకే, ఇట్లాంటి టీవీకి ఇది సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ప్రీమియం కనెక్టివిటీ, సో దీంట్లో చూసుకుంటే మనకి USB పోర్ట్స్ 2 ఇచ్చాడు, తర్వాత ఈ HDMI పోర్ట్స్ కూడా 2 ఇచ్చాడు అనమాట, తర్వాత ఈ ARC పోర్ట్స్ కూడా ఇచ్చాడు, AV పోర్ట్స్. ఇంకా చూసుకుంటే మనకి ఈ టీవీ ఇన్పుట్ పోర్ట్ కూడా ఉంటుందన్నమాట, మనకి డిష్ పెట్టుకుంటాం కదా, సో ఆ పోర్టు, తర్వాత ల్యాన్ పోర్ట్ కూడా ఇచ్చాడు. సో స్మార్ట్ టీవీ కాబట్టి సో వైఫై మనకి దీంట్లో కనెక్టివిటీ అయితే ఉంటుంది, అది కూడా 2.4 GHz రన్ అవుతుందన్నమాట, డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే కాదు. తర్వాత చూసుకుంటే ఎనర్జీ సేవర్ అనే ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు, అంటే కరెంటు బిల్ తక్కువగా వస్తుంది. సో ఇది కొద్దిగా తక్కువ కరెంట్ తీసుకొని నడుస్తుంది అనేది ఒకటి అయితే ఇచ్చారనమాట. సబ్ 5-star రేటింగ్ ఉందని చెప్తున్నారు. తర్వాత చూసుకుంటే ప్రీమియం డిజైన్ అయితే ఉంది. ఆబ్వియస్గా డిజైన్ అనేది మనకి లుక్స్ మంచిగా ఉందన్నమాట, బార్డర్స్ లేకుండా చాలా సూపర్గా అయితే ఉంది. సో ఇంకొకటి రిమోట్లో మనకి ప్రీమియం యాప్ హాట్ కీస్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ సో యూట్యూబ్ కానీ సో ఇట్లాంటి హాట్ కీస్ ఇచ్చారు కాబట్టి సో వెంటనే మనము దానికి సంబంధించిన ఓటీటీ యాప్స్ని అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ టీవీ ప్రైస్ అయితే చూద్దాం. మరి నేను చెప్పాను కదా, సో 12,500కే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. సో దీనిపైన ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ అయితే వస్తుంది. ఇప్పుడు HDFC కార్డు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటే, మనం HDFC కార్డు ఉంటే 1500 డిస్కౌంట్ అనేది వస్తుంది. సో దాదాపుగా 11,000కే ఈ టీవీ వస్తుంది. అట్లే ఫ్లిప్కార్ట్లో అయితే మీకు SBI క్రెడిట్ కార్డు ఉంటే 1500 డిస్కౌంట్ ఏమో వస్తుంది. సో దాదాపుగా 11,250 ఎంతో ఆ రేంజ్లో అయితే మీకు వస్తుందన్నమాట టీవీ. సో ఇట్లా చూసుకుంటే సో టీవీ ప్రైస్ అనేది
తక్కువగానే అనిపిస్తుంది. సో మనకి దీంట్లో మెయిన్గా ఏం కన్సిడర్ చేయాలి అంటే, ఈ టీవీలో మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ టీవీ పనిచేయదు ఫ్రెండ్స్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా తెలియని వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. ప్లేస్టోర్ ఎక్కడి నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, కొన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ కావు, దీంట్లో కొన్ని యాప్స్ మాత్రమే అంటే ఓటీటీ యాప్స్ అనేది ఓన్లీ 2 యాప్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయని అంటున్నారు. చాలామంది అదే చెప్తున్నారు. సో యాప్స్ మాత్రం ఎక్కువగా ఓటీటీ యాప్స్ సపోర్ట్ చేయట్లేవు. సో పిక్చర్ క్లారిటీ కానీ సౌండ్ కానీ ఓకే నాట్ బ్యాడ్ అని చెప్తున్నారు. బట్ ఏంటంటే మనకి ఈ యాప్స్ మనం ఎప్పుడన్నా డౌన్లోడ్ చేసుకోవాలంటే సో అవి డౌన్లోడ్ కావట్లేవు అని చెప్తున్నారు. సో కాబట్టి ఎవరు ఈ టీవీని తీసుకోవాలంటే మెయిన్గా డిష్ కనెక్ట్ పెట్టుకొని, సో డిష్ కనెక్షన్ పెట్టుకొని HD సెటప్ బాక్స్ పెట్టుకొని చూసేట వాళ్ళకి మంచిగానే ఉంటుంది. కానీ ఎక్కువగా మేము ఈ ప్రైమ్ వీడియోస్ కానీ లేకపోతే హాట్స్టార్ కానీ ఇట్లాంటివి పెట్టుకొని చూసామంటే సో ఈ టీవీకి మాత్రం పోకుండ్రి. ఎందుకంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో మనం అనుకున్నంత ఫాస్ట్గా టీవీ కూడా ఉండదన్నమాట. సో అది నేను చెప్పేది. తర్వాత ఎవరన్నా షాప్లలో పెట్టుకొని చూడనికే, యూట్యూబ్ పెట్టుకొని చూడనికే సో దాని కూడా మంచిగానే ఉంటుంది అనమాట. సో 11,000 to 11,500 వస్తే ఈ టీవీని కళ్ళు మూసుకొని కొనొచ్చు. సో మంచిగానే ఉంటుంది, దీని సర్వీసింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పటికీ త్రూఅవుట్ మన ఇండియాలో కూడా సర్వీసింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి దీనికి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం మార్కెట్లో ఉంది ఈ టీవీ, వియూ సినిమాటిక్ టీవీ, ఇంకా మంచి మంచి టీవీస్ అయితే ఈ బ్రాండ్ నుంచి అయితే ఉన్నాయి. సో ఇది తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి సో ఆ రేట్లోనే వీళ్ళు ఆ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. సో మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈ టీవీ గురించి. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే, సో డిష్ ఇట్లాంటివి పెట్టుకోవాలి అనుకుంటే ఈ టీవీ తీసుకోవచ్చు. 11,000 to 11,500 వస్తే మంచిగా కళ్ళు మూసుకొని అయితే టీవీ కొనొచ్చు ఫ్రెండ్స్. సో కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, సో అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో దీంట్లో ఇంకొకటి బ్లూటూత్ కూడా లేదనమాట, అది గుర్తు పెట్టుకోండి. సో బ్లూటూత్ ఉందని టీవీ అయితే కొనకండి. సో మరి బ్లూటూత్ లేదు కాబట్టి సో బ్లూటూత్ మళ్ళీ దానికి ఎక్స్టర్నల్ కనెక్టర్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో బ్లూటూత్ లేదు, తర్వాత లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకొని టీవీని అయితే కొనండి. సో 11,000 to 11,500 వస్తే టీవీ అయితే తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసింది కదా టీవీ ఎట్లా ఉంది, టీవీలో ఎట్లాంటి ఫీచర్స్ వచ్చాయనేది. సో టీవీ రేట్ కూడా తక్కువగానే ఉంది. సో ఎవరు కొనాలో నేను ఆల్రెడీ చెప్పేశాను. సో మీరు ఒకవేళ కొనాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ టీవీ కాకుండా ఇంకేదైనా టీవీ కొనాలి అని అనుకుంటే సో అట్లాంటి కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీరు రాయచ్చు, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అట్లే ఇంకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఉంటా, బాయ్ బాయ్, జై హింద్.